మాజీ సీఎం జగన్ను మాజీ ఎంపీ చింతా మోహన్ ఘాటుగా విమర్శించారు. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. గతంలో రెవెన్యూ వ్యవస్థలో అడంకల్ జమా పద్ధతులు ఉండేవని గుర్తు చేశారు. వాటన్నింటినీ జగన్ హయాంలో తీసేసి మార్చివేశారని అన్నారు. భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబును చింతా మోహన్ కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిప్పు పెట్టడం చాలా తప్పని అన్నారు. ఇలాంటి చర్యను ఖండించినట్లుగా తెలిపారు. చిన్న పెద్ద అధికారులని తేడా లేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఒకేలా శిక్షించాలన్నారు. గతంలో రాష్ట్రంలో జరిగిన అవకతవకల మీద నిజ నిర్ధారణ కమిటీ వేయాలని చంద్రబాబును కోరారు. రెవెన్యూ వ్యవస్థను మళ్ళా బాగుపరచాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని నేను తెలియజేస్తున్నాను. ఆ అడంగళాలు తీసుకురండి. జమాబందీ వ్యవస్థలను మామూలు ఆ పాత వ్యవస్థను తీసుకొని వచ్చి రెవెన్యూ రికార్డులను కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడుదని నేను ఆయన తెలియజేస్తూ ఇక్కడ ఏ విధంగా చేశారో మరి మదనపల్లిలో ఎంత వెంటనే మీరు హెలికాప్టర్ పంపించారు, అదే పని అక్కడ పొల్యూషన్ బోర్డు విజయవాడలో కాలిస్తే ఎందుకు అక్కడికి పంపించలేదు, ఎందుకు అక్కడ చర్యలు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా. ఇక్కడ చేసిన పని అక్కడ ఎందుకు చేయలేదు, విజయవాడ పొల్యూషన్ బోర్డు కూడా గాలి చేశారు కదా, అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి సమీర్ శర్మ అనుకుంటా వాడిని ఎందుకు వదిలిపెట్టేశారు, వడఏఎస్ ఆఫీసర్ అనే చిన్నోళ్ళను పట్టుకొని పెద్దోళ్ళని వదిలిపెట్టేస్తావా, పట్టుకోవాడ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా అక్కడ కాల్చినటువంటి వాళ్ళని కూడా వెంటనే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకొని డ్రైవర్లు సర్వెంట్లు కాల్ క్లార్కుల పైన కాకుండా పెద్దోళ్ళందరూ ఎవరైతే ఇంట్లో ఉన్నారని దాన్ని తీసుకొని వచ్చి మరి పోలీస్ స్టేషన్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఒక విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూరంగా ఉండకొచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు రెండు కుటుంబాలు కారణం, రెండు కుటుంబాలే కారణం. తెలంగాణలో ఒక కుటుంబం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం. తెలంగాణలో ఒక కుటుంబం 10 సంవత్సరాలు అధికారాన్ని చలాయించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు దిగిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక కుటుంబం 10 సంవత్సరాలు అధికారం సంపాదించుకుంది, మరి వేల కోట్ల రూపాయలు సంపాదించింది. ఈ రెండు కుటుంబాల వల్ల ఆ తెలంగాణలో ఒక కుటుంబం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం వల్ల ఎక్కడో ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు భ్రష్టు పట్టిపోవడానికి కారణాలు ఈ రెండు కుటుంబాలని నేను తెలియజేస్తూ నేను మొన్న చంద్రబాబు నాయుడిని అడిగాను, అయ్యా మీరు ఎంత ఖర్చు పెట్టారు పోలవరం ప్రాజెక్టు పైన, నలుగురు ముఖ్యమంత్రులు దానికేం నోరు తెరవలేదు ఆయన,